Good morning, children. How are you, Nana? Here I am fine. Thank you. Hope you are also fine at your homes. Nana, before going to the class, first we have to know today date and day, Nana. Today date 29 July month 2021 and day Thursday, Nana. See, Nana, in yesterday class I explained you table 6 vitamin functions, resources, deficiency, diseases, and what happens due to the deficiency of vitamin K, and why are infants exposed to mild sunlight for a short time in the morning. So why we prefer vitamin C, Nana? So vitamin C అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ అలాగే ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి ఉండడం వల్ల మన బాడీలో ఈ రెసిస్టెన్స్ పవర్ అలాగే ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏదైనా డిజీజ్ వస్తే దాన్ని ఎదిరించగలం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పానన్నా, హౌ టు వి కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వైటమిన్ సి ఇన్ ద ఫ్రూట్స్. ఫ్రూట్స్లో మనకి వైటమిన్ సి అనేది ఎలా ఉందా లేదా ఎంత క్వాంటిటీలో ఉంది అనేది తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలి అనేది మనం నిన్న ఈ క్లాస్లో చెప్పాం నాన్న. సో ఈరోజు టెస్ట్ ఫర్ వైటమిన్ సి నాన్న, వాట్ నాన్న? టెస్ట్ ఫర్ వైటమిన్ సి. వైటమిన్ సి అనేది ఎలా మన తీసుకున్న ఫ్రూట్స్లో ఉందా లేదా అనేది ఎలా టెస్ట్ చేయాలి అనేది మనం ఈరోజుది క్లాస్లో చెప్పుకుందాం నాన్న. సీ నాన్న, వైటమిన్ సి ఈజ్ అన్ ఆర్గానిక్ యాసిడ్ కాల్డ్ అస్కార్బిక్ యాసిడ్. సో ఆర్గానిక్ ది వైటమిన్ సి అనేది అన్ ఆర్గానిక్ యాసిడ్, అలాగే దీన్ని ఏమని పిలుస్తారు అంటే అస్కార్బిక్ యాసిడ్ అంటాం నాన్న. ఏంటన్నా? అస్కార్బిక్ యాసిడ్. ఓకేనా? సో యూ విల్ లెర్న్ అబౌట్ డిఫరెంట్ యాసిడ్స్ ఇన్ ద నెక్స్ట్ లెసన్. నెక్స్ట్ లెసన్లో మనము డిఫరెంట్ యాసిడ్స్ గురించి నేర్చుకుందాం నాన్న. బై డూయింగ్ ఏ శాంపిల్ టెస్ట్ వీ కెన్ కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వైటమిన్ సి ఇన్ ద ఫుడ్. సో మనము ఒక శాంపిల్ టెస్ట్ చేయడం ద్వారా మనం తీసుకునే ఫుడ్లో వైటమిన్ సి ఉందా లేదా అనేది మనం ఇప్పుడు కనుక్కోవచ్చు నాన్న. సి యాక్టివిటీ 4 నాన్న, లెట్ అస్ డూ ద శాంపిల్ టెస్ట్ ఫర్ వైటమిన్ సి కన్ఫర్మేషన్. వాట్నా? కన్ఫర్మేషన్. సో ఒక శాంపిల్ టెస్ట్ చేసి మనము వైటమిన్ సి ఉందా లేదా అనేది మనము ఇప్పుడు ఒక శాంపిల్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేద్దాం నాన్న. ఎయిమ్ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వైటమిన్ సి ఇన్ లెమన్. సో ఇక్కడ టెస్ట్ చేయడానికి ఏం తీసుకున్నానన్నా? లెమన్. లెమన్ అంటే ఏంటి? ఎస్, నిమ్మకాయ. ఏంటన్నా? నిమ్మకాయ. సో వాట్ యు నీడ్, ఏమేమి కావాలి మనకి? లెమన్, అయోడిన్ సొల్యూషన్, పీస్ ఆఫ్ వైట్ పేపర్, నైఫ్, డ్రాపర్. ఏమేమి కావాలంటున్నానా మనకి? ఒక లెమన్ కావాలి, అయోడిన్ సొల్యూషన్ కావాలి, పీస్ ఆఫ్ వైట్ పేపర్, ఒక చిన్న వైట్ పేపర్ కావాలి, నైఫ్ కత్తి కావాలి, చాక్ అన్నా, నైఫ్ అంటే చాక్, డ్రాపర్ కావాలి. ఓకేనా? హౌ టు డూ, ఎలా చేయాలి? స్లైస్ ఏ సిట్రస్ ఫ్రూట్. స్లైస్ అంటే ఏంటన్నా? ఒక స్లైస్గా కట్ చేయడం అనమాట. స్లైస్ ఏ సిట్రస్ ఫ్రూట్. మనం ఏ ఫ్రూట్ తీసుకున్నాము? లెమన్ తీసుకున్నాము కదా, దాన్ని ఒక హాఫ్కి కట్ చేయమంటున్నారు. ప్లేస్ 2 or 3 డ్రాప్స్ ఆన్ అయోడిన్ సొల్యూషన్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. సో అవి ఆ ఫ్రూట్ని స్లైస్గా కట్ చేసిన తర్వాత ఒక పీస్ ఆఫ్ పేపర్లో అయోడిన్ సొల్యూషన్ని ఒక 2-3 డ్రాప్స్ వేయమంటున్నానన్న. దేని మీద వేయాలంటున్నారు? ఎస్, వైట్ పేపర్. సో వైట్ పేపర్ మీద ఏ సొల్యూషన్ వేయాలంటున్నారు నాన్న? ఎస్, అయోడిన్ సొల్యూషన్ వేయమంటున్నారు నాన్న. ఓకే, నెక్స్ట్ కీప్ ద కట్ సైడ్ ఆఫ్ ద స్లైస్ ఆన్ ద పేపర్. సో ఆ పేపర్ మీద ఏం పెట్టమంటున్నారు? ఏదైతే మనము ఆ ఫ్రూట్ ఒక స్లైస్ కట్ చేసామో ఆ కట్ చేసిన ఆ పీస్ని ఆ పేపర్ మీద పెట్టమంటున్నారు. సో లీవ్ ఇట్ ఫర్ 15 minutes అండ్ అబ్జర్వ్. సో అలాగ స్లైస్ ఆ పేపర్ మీద పెట్టేశాక ఎన్ని మినిట్స్ అలాగ వదిలేయమంటున్నారు నాన్న? 15 minutes వరకు దాన్ని కదిలించకుండా ఆ పేపర్ మీద పెట్టమని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ వైటమిన్ సి ఈజ్ ప్రెజెంట్ ద పోర్షన్ ఆఫ్ పేపర్ అండర్ ద స్లైస్ విల్ గెట్ డిస్కలర్డ్. సీ నాన్న, ఇప్పుడు మనం వైటమిన్ సి అనేది ఆ మనం తీసుకున్న స్లైస్లో ప్రెజెంట్ అయ్యి ఉంటే ఆ పేపర్ అనేది ఏ కలర్లో కలర్ డిస్కలర్ అంటే ఏంటన్నా? కలర్ మారుతుంది నాన్న. సో ద పోర్షన్ ఆఫ్ ద పేపర్ అండర్ ద స్లైస్, ఏదైతే మనకి లెమన్ స్లైస్ మనము అయోడిన్ సొల్యూషన్ మీద పెడతామో ఆ పేపర్ మీద, మనం అయోడిన్ సొల్యూషన్ పెట్టిన పేపర్ మీద మనం ఈ లెమన్ యొక్క స్లైస్ పెడతాం కదన్నా, సో ఆ లెమన్ ఉన్న స్లైస్ వరకు ఆ పేపర్ అంతా కూడా కలర్ డిస్కలర్గా అయిపోతుందన్న. అంటే స్లైస్ విల్ గెట్ డిస్కలర్డ్, ఆ స్లైస్ అనేది కలర్ మారుతుందన్నమాట. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ప్రెజెంట్ ఆఫ్ వైటమిన్ సి
in the slice. Okay, Nana. Next, what you see, Nana? The color of paper under the lemon slice. This color or remains same, Nana. So, ఏదైతే మనము పేపర్ మీద అయోడిన్ సొల్యూషన్ వేసి దాని మీద ఏం పెట్టాం నాన్న లెమన్ యొక్క స్లైస్ పెట్టాము సో అప్పుడు అది కలర్ చేంజ్ అయిందా లేదా yes కలర్ చేంజ్ అయ్యింది కాబట్టి ఆ ఫ్రూట్ లో ఏముంది విటమిన్ సి అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది అన్నమాట సో విటమిన్ సి అనేది మనం తీసుకున్న ఫ్రూట్ లో ఉంది అంటే మనం ఏ సొల్యూషన్ యూస్ చేయాలి నాన్న అయోడిన్ సొల్యూషన్ యూస్ చేయాలి ఏ సొల్యూషన్ యూస్ చేయాలి నాన్న అయోడిన్ సొల్యూషన్ యూస్ చేయాలి సో అయోడిన్ సొల్యూషన్ అనేది దేని మీద వేయాలి ఒక స్మాల్ పేపర్ మీద వేయాలి వేసిన తర్వాత ఆ అయోడిన్ సొల్యూషన్ పేపర్ మీద మనము కట్ చేసిన లెమన్ స్లైస్ పెట్టాలి నాన్న కట్ చేసిన లెమన్ స్లైస్ పెడితే అప్పుడు ఆ లెమన్ స్లైస్ కలర్ మారుతుంది అప్పుడు అందులో సిట్రస్ అంటే విటమిన్ సి అనేది ఉంది అని అర్థం అన్నమాట సో వాట్ యు లెర్న్డ్ విటమిన్ సి డాష్ ఇన్ ద కలర్ ప్రెజెంట్ ఇన్ ద లెమన్ సారీ నాన్న విటమిన్ సి డాష్ ఇన్ ద లెమన్ నాన్న ప్రెజెంట్ ఇన్ ద లెమన్ సో ద సబ్స్టెన్స్ విచ్ మేడ్ ద అయోడిన్ పేపర్ మోర్ డిస్కలర్డ్ కంటైన్ మోర్ విటమిన్ సి సో ఏదైతే సబ్స్టెన్స్ మనం తీసుకొని అయోడిన్ పేపర్ మీద వేస్తామో సో అది కలర్ మారితే అందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంది అని అర్థం ఓకేనా నాన్న విటమిన్స్ అండ్ మినరల్స్ ప్లే ఎ కీ రోల్ ఇన్ ప్రివెంటింగ్ ద డిజీజెస్ సో విటమిన్స్ అలాగే మినరల్స్ అనేటివి ఒక ప్లే ఎ కీ రోల్ ఇన్ ప్రివెంటింగ్ ద డిజీజెస్ సో మనల్ని జబ్బుల నుంచి కాపాడడానికి ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేటివి మనల్ని ఒక కీ రోల్గా ఉంటుంది నాన్న నెక్స్ట్ సో వి షుడ్ ఇంక్లూడ్ దామ్ ఇన్ అవర్ ఫుడ్ కాబట్టి మనకి అటువంటి విటమిన్స్ అలాగే మినరల్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని మనం తీసుకునే ఫుడ్లో ఉండాలి నాన్న ఇంక్లూడ్ చేసుకోవాలి సో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ మాక్రో న్యూట్రియన్స్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ద అదర్ కాంపోనెంట్స్ ఆల్సో షుడ్ బి ప్రెజెంట్ ఇన్ అవర్ డైట్ సో మాక్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ అని నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో నాన్న సో ఇవన్నీ కూడా మనం తీసుకునే డైట్లో ఉండాలి నాన్న ఏమేంటివి విటమిన్స్ అండ్ మినరల్స్ నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకునే డైట్లో కంపల్సరీ ఉండాలి నాన్న ఓకే నాన్న సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ అబౌట్ హౌ టు టెస్ట్ విటమిన్ సి నాన్న ఓకే సో హియర్ ఐ గేవ్ యూ సమ్ కీవర్డ్స్ నాన్న సమ్ అండర్లైన్ కీవర్డ్స్ నా సో సీ హియర్ లెమన్ అయోడిన్ సొల్యూషన్ వైట్ పేపర్ నైఫ్ డ్రాపర్ స్లైస్ సిట్రస్ ఫ్రూట్ సొల్యూషన్ నాన్న సో దీస్ కీవర్డ్స్ రైట్ ఇన్ యువర్ హోంవర్క్స్ నాన్న అండ్ ఆల్సో సబ్మిట్ యువర్ హోంవర్క్ ఇన్ అవర్ స్కూల్ యాప్ నాన్న దిస్ టూ బిట్స్ ఆల్సో రైట్ ఇన్ యువర్ హోంవర్క్ నోట్స్ అంటిల్ దెన్ చిల్డ్రన్ కీప్ స్మైలింగ్ స్టే హోమ్ స్టే సేఫ్